కాకినాడ గోకుల పెద్దకగల కృషి పక్కన తెలుగుదేశం పార్టీ కాకినాడ రోడ్డు విసిరిక స్థాయి సమావేశం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మధ్య అట్టహాసంగా జరిగింది. ఎప్పటి నుంచో రూరల్ నియోజకవర్గంతో టీడీపీ కార్యకర్తలకు నడిపించే నాయకులు లేక నిరుత్సాహంగా ఉన్న తరుణంలో నేను ఉన్నాను అంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతిరి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పేరుపత్రులు రాజశేఖర్తో కలిసి నియోజకవర్గ కార్యకర్తల్లోనూ గ్రామస్థాయి నాయకులు ఉత్సాహం నింపారు. జ్యోతిరి ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు పాలిట్బ్యూరో సభ్యులు ఇచ్చిన హామీలతో టీడీపీ కార్యకర్తలు నూతన ఉత్సాహం ఏర్పడింది. కార్యక్రమం చాలా వరకు అయిపోయింది. సభ్యత్వం సభ్యత్వం కూడా ఒక్కొక్క కాంగ్రెస్ వచ్చి ఒకటి సభ్యత్వం చేయడం జరిగింది. సభ్యత్వం చేయడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గంలో 1907 సభ్యత్వాలు చేయడం జరిగింది. ఈ రోజు పొద్దున 10 గంటలకి ఇది డేటా. పత్తిపాడు నియోజకవర్గంలో నా ఉద్దేశపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. సుస్వాగతం అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మనందరికీ కూడా తెలుసు ఎందుచేతంటే గత మన ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ మన నియోజకవర్గ పరిధిలో మనం చూసినట్లయితే మరి ఎక్కడ చూసినా అభివృద్ధి చెందింది అనేటువంటి మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఒప్పుకోవాలి. మాజీ మంత్రివర్యులు పాలిట్బ్యూరో సభ్యులు పెద్దల రాజప్ప గారికి, పెద్దలు శాసనమండలి సభ్యులు చిత్తాల రామచంద్రరావు గారికి, సోదరులు కృష్ణబాబు గారికి, ఈ కార్యక్రమానికి వేదిక పైన ఆశ్రయమైన నియోజకవర్గం అగ్రత మహారాజులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా సంతోషం. కాకినాడ రోడ్డు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తల హాజరయ్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయడం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎంత ఆశాజనకంగా ఉంది అనే దానికి ఈ కార్యక్రమం ఒక ఉదాహరణగా నిలుస్తున్నప్పుడు ఇటువంటి సందేహం లేదు. ప్రధానంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జెస్ని ఏర్పాటు చేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. వచ్చిన ప్రతి ఒక్కరికి అభినందనలు. చాలా సంతోషం పేరు, చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే ఈ పార్టీ పాడి కూడా బాధపడి కూడా మొదలే మొదటి మాట పడి ఉండి మీ ఈ తూగి జరగకూడదని బాగుండాలని చెప్పి నేను అనుకున్నాను. అవన కనుక ఎలా నాకు ఉండడం బాగుంది ఇక్కడికి వచ్చేది విషయంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఈ 3 సంవత్సరాల్లో వెళ్ళినప్పటికీ మన ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన పార్టీ ఆరంభం అయ్యేంత వరకు మనందరం కూడా పనిచేయమని చెప్పాడు. మనం చెప్పిన తర్వాత అందరూ బయటకు వచ్చారు. ఈవేళ అయితే 1,00,000 మంది ఇలా బయటకు వస్తున్నారు. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా మనందరికీ నడిపించాడు. అతన్ని నడిపించడం ఎలాగెళ్ళాడు? చంద్రబాబుని మారేనప్పుడు ఇంట్లో పోయాడు. అంతేకాదు మీకు అర్థమైంది కదా, అది తప్పి తప్పేవాడే కాదు, తప్పు చేసుకున్నప్పుడు తప్పు తప్పించి ఒకరి మీద ఎంత పడవలసిన అవసరం లేదు. ఆడ ఆడ నన్ను లాగేసాడు, ఈ కాలేజీ లాగేయడానికి కాదు. మనం పని చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు తప్పిస్తాడు. ఎవరైనా సరే, నన్నే సరే, ఒకడైనా సరే, అంతే తప్పించి కూడేమి కాదు. నేను కోరేది ఏంటంటే మీ నీళ్ళప్పుడు చాలా తప్పు జరిగింది. ఎందుకంటే మొక్కడం లేకుండా చెప్తున్నాను. మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓట్లు తప్పు అయింది. అది పార్టీ సిబ్బంది మీద ఎక్కి ఆ రోజు మీ పొలంలో గారు మేము కూర్చొని ఎక్కించి మరి తప్పు జరుగుతుంటే బాధపడడం నేను కూడా బాధపడ్డాను. ఒకటే చెప్పేది అది తప్పు ఇప్పుడు కానీ మానేయండి. ఇంకా మానేసి ఇంక దాంట్లో ఉండడం పార్టీ దాంట్లో ఉండండి. ఎవరు మన పార్టీ ఎలా చెప్తా అలాగే మరి సాని సంవత్సరం సాని సంవత్సరం చూడగలమో నేను పోటీ చేయను నేను పోటీ చేయను నామినేషన్ విత్డ్రా అయిపోయింది. అది కూడా తప్పే కదా. బావలేవో నువ్వు పోటీ చేసిన నామినేషన్ పోటీ చేయి. అది అది వెనకెళ్ళిపోయి అన్ని తప్పు జరిగినాయి. భవిష్యత్తులో తప్పు జరగకూడదు. మనందరూ ఏదైనా మన ఎందుకు వచ్చాడు? ఏడందరూ రావడానికి కారణం కూడా ఇంటి నెంబర్ మంచి ముందులో పార్టీ పెట్టాడు. మనందరం మాట్లాడడం చేయకపోతే మనం ట్రైనింగ్ ఇచ్చి మాట్లాడించాడు. ఏదో అందరూ మాట్లాడటం నేర్చుకున్నారో ఈవేళ కంప్యూటర్లో తెలిసిపోయాము. మీరు మాట్లాడటమే కాదు మీరు కంప్యూటర్ కూడా చేయాలి. మీరు ఓటర్ జాయిన్ చేయాలి అని చెప్పి బాధ్యత మనకు అభ్యర్థులు చేయండి. మనకు చెయ్యి చేయకపోయిన తప్ప చేయవలసింది ఎవరైనా చెప్పాడు కదా.
अलगे मन अंदर कमिटमेंट चंद्रबाबु नायडु कमिटमेंट मुख्यमंत्री उन्ना मुखमे चुपता मन अंदर अला उ तपिवल पैदा तपिजेक अच्छा चंद्रबाबु नायडु मैं माटाड़ा आज पूर्ति अवगन मत इंचारजाड़ो मैं पदे पदे मन इंचारज इवं इंचारजेसी मंडल पार्टी प्रेसीडेंट उ कमी चाड़ो कमी कंट्रोल मंडल पार्टी प्रेसीडेंट पार्टी पे इला कंसल्ट मीटा सभ्यता से मैं मीटिंग मुख्य मरी इंत इंचारजी लोटे का नायक एवरना सर లేకపోయిన ఈ కాకినాడ రోడ్డు తెలుగుదేశం పార్టీ పంచుకోవటం అనే దానికి నిరూపించుకోవడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మీతో పాటు పనిచేసి మనం ఎందుకంటే 70 సంవత్సరాలు దాటిన ఒక పెద్ద నాయకుడు ప్రపంచం గుర్తించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో కష్టపడుతున్నాడంటే ఈ రాష్ట్రం గురించి మన గురించి కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన సీఎం చేయడానికి మనందరం కూడా ఐకమత్యంగా పనిచేసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి 175కి 75 సీట్లు వచ్చేదానికి మనందరం కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. అలాగే మనకు ఈ రోజు కాకినాడ గవర్నమెంట్ కాకినాడ టౌన్ సామాన్య వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నాలో చూస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ పెట్టి ఎన్నిదామల పార్టీ పెట్టి నాకు 2 సంవత్సరాలు పూర్తయింది. మన మార్చి 29 మనందరం కూడా ఎప్పుడు కూడా ఒక మంచి కార్యకర్తలుగా ఒక పద్ధతి ప్రకారంగా సిద్ధాంత పరంగా మనంతా కూడా మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఇవాళ మన పట్టణం కాదు, చాలామంది వచ్చారు మనకి రోడ్డు నిర్మించడానికి.